బ్రాట్ యు బై వీగార్డ్. ముస్లిం రిజర్వేషన్ల పంచాయతీ మళ్ళీ తెర మీదకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. సో ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ బాహాటంగానే చెప్తోంది. మరి దీనికి పవన్, బాబు మీరు సమర్థిస్తున్నారా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ బాహాటంగా చెప్తోందంటూ వైసీపీ ట్వీట్. చంద్రబాబు, పవన్ రిజర్వేషన్ల రద్దును సమర్థిస్తారా అంటూ ప్రశ్నించింది. టీడీపీ, జనసేనకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ వైఖరేంటో చెప్పి ఓట్లు అడగాలంటోంది వైసీపీ. రైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ మనం చూస్తున్నాం. ముస్లింల కేటాయించిన 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాహాటంగా ప్రకటిస్తున్నారు. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న మీరు అమిత్ షా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా అంటూ నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మైనారిటీలను ఆత్మరక్షణలోకి నెట్టే ఈ బీజేపీ నిర్ణయంపై స్టాండ్ ఏంటో చెప్పి మరీ ఓట్లడగాలి అంటూ విమర్శిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాత కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనారిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. కూటమి తరఫున ఉమ్మడి ప్రచారం చేస్తున్న బాబు, పవన్, పురంధేశ్వర్ని టార్గెట్ చేస్తూ సూటిగానే ప్రశ్నిస్తోంది. 4% రిజర్వేషన్ల అంశంపై వైఖరి చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలంటూ డిమాండ్ చేస్తోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ స్పష్టంగా ప్రకటించినప్పుడు ఏపీకి అదే వర్తిస్తుంది అనే వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నారు. ఇటీవల దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దుపై తానెక్కడా మాట్లాడలేదని, కూటమిని టార్గెట్ చేసేందుకే ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈ విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు ఏపీ బీజేపీ నాయకత్వం తీరును బహిరంగంగానే క్వశ్చన్ చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పినట్లే ఏపీలోనూ ఉండాలంటున్నారు.